వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇది దూదిపూల దుఃఖం. ఆరుగాలం శ్రమించి పండించిన తెల్ల బంగారం రైతు గుండెలపై గుదిబండలా మారుతోంది. కాస్త ఎక్కువ ధర పలికితే అప్పులు తీరిపోతాయని, నాలుగు రూకలు మిగులుతాయని ఆశపడి పత్తి పండించిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. సర్కారు ఆదుకుంటామంటున్నా, కనీస మద్దతు ధర కన్నా ఎక్కువే ఇస్తామంటున్నా రైతులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. ఎందుకు? కంటికి కనిపించని ఆ వ్యధ వెనుకున్న కారణాలేంటి? ఇది సర్కారు మార్కు దోపిడి. పత్తి రైతును ఆదుకుంటామంటుంది, అట్టహాసంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. రైతు ఎలాంటి పంట తెచ్చినా కొంటామంటుంది, కానీ తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో కొనేనాథుడే కనబడడు. తెల్ల బంగారానికి కనీస ధర కూడా పలకదు. కేంద్రం రాష్ట్రం కలిసి అడ్డగోలుగా తమను మోసం చేస్తున్నాయంటున్నాడు పత్తి రైతు. అందుకే ఈ నెల 20న చెలో ఢిల్లీ అంటున్నాడు. ప్రకృతి సహకరించకపోయినా, తెగుళ్లు నాశనం చేసినా, అన్నింటికీ తట్టుకుని అప్పు చేసి మరీ పత్తి పంట పండిస్తాడు రైతు. కానీ పంట చేతికొచ్చేసరికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. ప్రభుత్వమేమో మేమున్నామంటుంది, కానీ మార్కెట్ మాయాజాలంలో ఎప్పుడూ రైతే దోపిడీకి గురవుతున్నాడు. ఇదిగో ప్రభుత్వంపై ఆగ్రహానికి నిదర్శనం ఈ బోర్డులు. ప్రభుత్వమే తమను దోచుకుంటోందంటూ పత్తి రైతులు తిరగబడుతున్నారు. కరీంనగర్ జమ్మికుంట రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మార్కెట్ ముందే ఈ బోర్డులు పెట్టి తమ ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకు ఈరోజు మార్కెట్ రేటు, ర్యాలీలో వచ్చిన లూజు పత్తి, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర, వచ్చిన బస్తాలు పలికిన ధర, ఇలా ప్రతి విషయాన్ని బోర్డుపై రాసి మరీ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సైనర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మేము అమలు పరుస్తామన్నది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు, దాన్ని అమలు చేయమని చెప్పి నేను రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేస్తాను. పత్తిని ఎవరు కొనాలి మరి? వరంగల్ కరీంనగర్ పత్తి రైతులు గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. లాభాలు అందించాల్సిన తెల్ల బంగారం అసలు కొనుగోలుకే నోచుకోక గుట్టలు గుట్టలుగా పడి ఉండటంతో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం పత్తి పంటను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కానీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అష్టకష్టాలు పడి పంట పండించి మార్కెట్కి తెస్తే దానికి రేటు కట్టడంలో అధికారులు మాత్రం అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారు. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆల్ పాసిబుల్ బెస్ట్ ఎఫర్ట్ టు గెట్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ ఆర్ అబౌవ్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ టు ది కాటన్ ఫార్మర్స్ ఇన్ ది స్టేట్. పత్తి రైతులకు కనీస మద్దతు ధర లేదా అంతకు మించిన లాభసాటి ధర ఇప్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇది అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ. కానీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పత్తి పంటతో మార్కెట్కు వెళ్లిన రైతుకు నిరాశ ఎదురవుతోంది. చాలా మార్కెట్ యార్డుల్లో పంటను కొనుగోలు చేసే వ్యాపారులే లేరు. ఉన్నవారు తెచ్చిన పంటను నాణ్యత పేరుతో తిరగొడుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రేట్ని మనం అడుగుతున్నాం. 6,564 రూపాయలు రైతుకు క్వింటాల్ ధర వచ్చినట్లయితే లాభసాటిగా ఉంటుందని చెప్పి సైనర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మేము అమలు పరుస్తామన్నది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు, దాన్ని అమలు చేయమని చెప్పి నేను రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నాను. రూపాయలు అని చెప్పి కనీస మద్దతు ఇచ్చి దానికి 100 రకాల పురుగులు పెడితే ఆ నాణ్యత ప్రమాణాలు ఇవాళ రైతు పత్తికి క్వాలిటీ కావడం లేదు. ఇవాళ పత్తిని ఎవరు కొనాలి మరి? ఇవాళ ట్రేడర్స్కి వదిలేసింది. అసలు పత్తి కొనుగోలు చేయాల్సిన సిసిఐ ఐపు ఆసా లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులు పత్తి పంట కొనే నాథుడే లేక ఫ్లెక్సీలు బ్యానర్లతో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
పత్తికి కనీసం 6,564 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తే రైతుకు న్యాయం జరుగుతుందని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని స్వామినాథన్ కమిషన్ కూడా తెలిపింది. పత్తి కొనుగోళ్లకు కనీస మద్దతు ధర ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆ బూసే ఎత్తడం లేదు. ప్రస్తుతం పత్తి క్వింటాల్కు 4,320 రూపాయల మద్దతు ధరగా ప్రకటించిన ప్రభుత్వం దీనిలోనూ నాణ్యత, తేమ శాతం అంటూ అడ్డగోలు నిబంధనలను విధించింది. దాంతో రైతు తెచ్చిన పంటను ఎంచి ఎంచి గీసి గీసి కనాకష్టంగా రేటు కడుతున్నారు వ్యాపారులు. పండించిన పంటను సరైన ధరకు అమ్ముకునే హక్కు రైతుకు లేదు. మార్కెట్ మాయాజాలంలో రైతు చిక్కుకుపోతున్నాడు. అసలే మొన్నటి వర్షాలకు పత్తి పంట సగం నాశనమైపోవడం, అరకొరగా చేతికి దక్కడం, దానికి తగిన రేటు రాకపోవడంతో పత్తి రైతు కన్నీళ్లతో కుదేలవుతున్నాడు. గులాబీ పురుగు వలన ఎన్నడూ రైతులకు బాకీలు తీరతలేవు, బ్యాంకులు తీరతలేవు, ధరల దగ్గర తీరతలేవు, పెట్టిన పెట్టుబడులు అట్లనే ఉంటున్నాయి. ఏటగాట 100,000 మిగులుతున్నాయి, కానీ పెట్టుబడి మాత్రం మాకు లాభదాయకాలు రాకలేవు. ఈ వ్యవసాయం చేసిన దానికన్నా ఓటర్ల చిప్పలు కలిగి ఉన్నాయనిపిస్తుంది మాకైతే, అంత విరక్తి అనిపిస్తున్నది. మా కూలీలు, మా ఖర్చులు, మా మందుపోతలు, మా ఎరువులు, మా కొట్టే సీడ్స్లు అన్నీ తీసుకుంటే మేము చేసిన దానికంటే వేస్ట్ ఇడిసబెట్టింది, భూములు ఇడిసబెట్టుకున్నాయనిపిస్తున్నది. కానీ చేయాలని మాత్రం ముందడుగు వేసేందుకు రైతుకు ధైర్యం లేదు కాబట్టి మేము ఏం చేసుడా, ఈ పంట తీసి వేరే పంట వేద్దామంటే కూడా తినే ధాన్యాలు వేద్దామంటే కూడా మళ్ళీ పెట్టుబడి మరలా పందుల పెడతా బాగా అవుతుంది. మా రైతులకైతే పందుల పెడతాయితే తినే ధాన్యం అయితే వేయనే రాకలేదు. వేసాను కానీ కాపాలు చేస్తాము, ఏడని పంటము, జీతాలు పోతారా, మేం పోతామా రాత్రిల పూట, ఏం చేస్తుంది మాకు, ఏమి రోజు దిక్కు లేదు. మరి సత్య మార్గం తప్ప ఇంకా మాకు ఏం దోషులు లేదని చెప్తున్నాం, అంతకన్నా ఏం చెప్పాలి మాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6.5 లక్షల హెక్టార్లలో రైతులు తెల్ల బంగారాన్ని సాగు చేస్తుంటారు. కిందటేడాది పసుపు, మిర్చి, అపరాలతో నష్టపోయిన రైతులు తెల్ల బంగారానికి క్వింటాల్ 5,000 రూపాయలు పలుకుతూ ఉండడంతో ఈ ఏడాది ఎంతో ఆశతో పత్తి సాగుని చేపట్టారు. తొలకరి వర్షాలతో విత్తుకున్న రైతులు చేనులు ఏపుగా పెరగడంతో ఆనందపడ్డారు. పూత దశలో అక్కడక్కడా గులాబీ రంగు పురుగు సోకినప్పటికీ కొన్ని మెలకువలు పాటించి కొంతవరకు అరికట్టగలిగారు. తరువాత వర్షాలతో నల్లరేగడి భూముల్లో పత్తి మాత్రం పూర్తిగా దెబ్బతింది. చెట్టుకు 40 నుంచి 50 కాయలు ఉన్నా అందులో 30 నుంచి 35 వరకు వర్షాలకు కుళ్ళినవే. ఇన్ని ఇబ్బందుల నడుమ పంట పండిస్తే మార్కెట్లో కనీస ధర కూడా పలక్కపోతే ఏ రైతైనా ఏం చేస్తాడు? ఏపుగా పంట పెరిగినా కాయకాసినా అందులో పత్తి మాత్రం ఉండటం లేదు. ఎందుకు పనికిరాని పంటను చూసి రైతులు నిరాశతో తగలబెడుతున్నారు. గులాబీ పురుగుతో నాశనమైన పంటపై వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. గులాబీ పురుగు దాటికి రైతుల గుండెలు పగులుతున్నాయి. గులాబీ పురుగు ఆశించడంతో పత్తి పంట పూర్తిగా నశించిపోయి రైతులు దిగుబడి రాక పంటలను తగలబెట్టుకుంటున్న దుస్థితి కనిపిస్తుంది. తలమడుగులోని కజ్జర్ల గ్రామంలో ఉన్న రైతులు గులాబీ పురుగు వల్ల ఆశించడంతో భారీ స్థాయిలో నష్టం జరిగింది. దాంతో ఎక్కడికక్కడ రైతులు పంటను అరుగాలం శ్రమించి పెంచి పోషించిన సంటి పిల్లల పోషించిన పంటను తామే కాల్చుకుంటున్న దుస్థితి చూడొచ్చు. ప్రధానంగా మనం పంట చేలల్లో 100 ఎకరాలలో కూడా ఈ గులాబీ పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపుగా పెరిగినప్పటికి కూడా ఇక్కడ కూడా కాయలలో కూడా ఆ పత్తి రాలేక తాము పెట్టిన పెట్టుబడి రాక అనేక అవస్థలు పడి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు 100 మంది రైతులు కూడా ఆ పత్తి మొక్కల్ని తీస్తూ ఈ పత్తిని పీకేయడం లేకంటే కాలబెడుతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికి కూడా కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, పంట పొలానికి ఈ నిప్పు పెట్టడానికి కారణం ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేము, ఇక పంట తీజందే కాదు, దాన్ని తీసి ఏం చేసుడా, ఏం చేయడానికి పని అయింది. ఇప్పుడైతే కొన్ని కోట్ల ఖర్చులు పెట్టినాము, దాగు ఖర్చులు ఖర్చింది, మందాగి ఖర్చులు తప్ప ఏం లేదు. ఇక రైతు కాసుడు కాసింది, నిండా కాయలున్నాయి, అంత పురుగు ఉన్నా గులాబీ రంగు పురుగు, పత్తి అయిన ఏమి లేదు, ఇక నీళ్ళు లేవు అక్కడ, ఏం చేయరాదు, చేయడానికి పరిస్థితి వచ్చేసింది. అందరు చిన్న వైపు కాల్చుకుంటున్న పత్తి కూడా భయపడుతున్నారు. భారీ స్థాయిలో పంట నష్టపోయినప్పుడు ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? సార్, BT2 అని ఒక 2 సంవత్సరాలు సపోర్ట్ చేసింది, బతికినాం. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల నుంచి అయితే మొత్తానికి పుచ్చుతోనే పల్లీలు వేసినాము. గులాబీ రంగు పురుగు వచ్చి పల్లీలు వేసినాం, పీకేసి పోయిన సంవత్సరం పల్లీలు సుఖేమిల్లలే. మరి ఎట్లా ఏం చేసి బతుకుడు రైతులమోని మేము ఆలోచించు. మీకు చంటి పిల్లల కాపాడిన ఈ పంటను ఇప్పుడు మీకు మీరే తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లాంటి నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలి? 45,000 ఒక్కొక్క ఎకరానికి ఖర్చులు పెట్టుకొని మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఏం చేసేది లేదు, ఫైనల్ తీసుకునేది ఉన్నది, కానీ మాకైతే ఏం ఆలోచన లేదు.
ఇప్పుడు గులాబీ పింక్ పురుగు ఆశించడం వల్ల ఇప్పటికి ఎన్నిసార్లు పత్తిని తీసినావు, ఎంత దిగుబడి వచ్చింది? గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది? ఎకరానికి 3 క్వింటల్ వచ్చింది ఇది వరదాకా. కింది కాయనేమో మురిగిపోయింది, మీది కాయనైతే మొత్తం పుచ్చొచ్చింది. సంటర్ది ఒక 3 క్వింటల్ వెళ్ళింది ఎకరానికి 3 క్వింటల్. ఊరి దగ్గర కారినది, పశువులేరు, ఎన్ని స్ప్రేలు అయినాయో ఇక అది మాది మాకే గుర్తు. గులాబీ పురుగు వల్ల తోటలు పత్తి చేనులు అన్ని కూడా పీకేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా మీకు ఏమన్నా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఏ విలేజ్లో కానీ మా గ్రామంలో కానీ ఎక్కడ ఇంతవరకు ఇన్సూరెన్స్ అన్నది, పత్తికి మాత్రం ఇన్సూరెన్స్ ఎక్కడ రాలే, వచ్చే పరిస్థితులు కుదరలేవు. ఈ ప్రభుత్వమే మా రైతుల్ని ఆదుకొని ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుందని మేము గ్రామస్తుల తరఫున రైతుల తరఫున కోరుతున్నాం సార్. ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఈ రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఈ గ్రామంలో సార్ 450-460 మంది రైతులు ఉంటారు సార్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కాటన్ పెడతారు సార్. ప్రతి రైతు కాటన్కు ఒక 3-4 క్వింటల్ తర్వాత ఇప్పుడు ఎడదామంటే పత్తి లేదు. ప్రతి చేనులో కాయ బాగుంది కానీ కాయ పలుగుతలేదు. పలిగినా ఇప్పినా కానీ అది తెలుపు అనే రంగు పత్తి లేస్తారు. గులాబీ రంగు పురుగు కాబట్టి మొత్తం ఖరాబ్ అయింది. ఏరే ప్రసక్తులు అందరూ పత్తులు వీకేసి ప్రత్యామ్నాయం ఏమైనా ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రభుత్వమే సహకారం ఇస్తే ఏమైనా రైతు బాగుపడతారు. లేకుంటే మాత్రం రైతు ఆత్మలే శరణమని మా రైతులు భావిస్తున్నారు సార్. ముఖ్యంగా చూడొచ్చు మనం మొత్తానికి ఎక్కడ చూసినప్పటికి కూడా పత్తి చేలన్నీ కూడా ఏపుగా పెరిగింది. ఏపు అంటే 6 ఫీట్ల ఎత్తుకు పెరిగినప్పటికి కూడా, ఆ కాయలు ఉన్నప్పటికి కూడా అందులో పత్తి మాత్రం లేదు. మనం ప్రధానంగా పరిశీలిస్తే కూడా చూడొచ్చు ఈ పత్తి గింజలు ఒక్క పత్తి కూడా లేదు. పత్తి లేకపోవడం వల్ల కనీసం దీన్ని ఏరితే కూడా కూలీలకు గిట్టుబాటు అయ్యే వేతనం కూడా ఇవ్వలేని దుస్థితి. దాంతో తెచ్చిన పెట్టుబడి ఏదైతే పత్తిని సాగు చేయడానికి తెచ్చిన పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి కూడా ఈ పత్తిని పండిస్తే వచ్చి అమ్ముకుంటే కూడా రాని పరిస్థితి. దాంతో అప్పులు పూర్తిగా భారంగా మారని ఇప్పటికైనా ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించకపోతే తాము తీవ్రంగా నష్టపోయి గతంలో సంభవించిన రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో అదే విధమైన పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక నివేదికను రూపొందించి రైతులకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HMTV, కజ్జర్ల, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా. ఓ పక్క మార్కెట్ మాయాజాలం, మరోవైపు నకిలీ విత్తనాలు. పండించిన పంటకు సరైన ధర లేక పత్తి పంట రైతులు ఉసురు తీస్తోంది. పంట కోసేందుకు పెట్టుకున్న కూలీ ఛార్జీలు కూడా రావడం లేదు. ప్రతిపక్షాలు సర్కార్ను అసెంబ్లీలో నిలదీసినా, రైతులకు మద్దతుగా ప్రదర్శనలు యాత్రలు నిర్వహించినా పత్తి రైతు బతుకు దారుణంగానే ఉంటోంది. ఇది వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకున్న విషాదం. వంగపహాడ్ గ్రామంలో కౌలు రైతు ఐలయ్య సొంత పొలంలోనే విషం మింగాడు. ఎంతో ఆశపడి సాగు చేసిన పత్తి చేనులోనే పురుగుల మందు తాగాడు. కారణం నకిలీ విత్తనాలు. అప్పు చేసి కొన్న విత్తనాలు సరైన దిగుబడిని ఇవ్వకపోవడంతో నాశరకమైన పంట చేతికొచ్చింది. గులాబీ పురుగు దాడితో సగానికి సగం పంట నాశనమైపోగా మిగిలిన పంట వర్షాల దెబ్బకు పూత కాతా లేకుండా తగలబడిపోయింది. దిగుబడి లేని 2 ఎకరాల పత్తి చేను ఇలా నాశనమవడంతో దిగాలు పడ్డాడు. కంటి ముందు 5 లక్షల అప్పు పెనుభారంగా కనిపించడంతో మరో దారి లేక పత్తి రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇది ఒక ఐలయ్య పరిస్థితే కాదు, పత్తి పంటను నమ్ముకుని సాగు చేసిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంది. పత్తికి గులాబీ రంగి పురుగు వచ్చింది, ఏరే పరిస్థితి లేదు. ఇంతకుముందు లేరితే ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చింది ఎకరానికి. కొన్ని చిలకలతో ఎండిపోయినాయి ఆల్రెడీ, ఏం లేదు అండ్ల. ప్లస్ ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. ఎకరానికి 40-50 వేల పెట్టుబడి పెట్టినాయి ఎకరా నుంచి. ఈ బాగా ఖర్చులు ఉంటాయి, లేబర్ షార్టేజ్ అన్నీ. మా వ్యవసాయం అంటేనే చేసుడు ఇష్టం లేదు. ఇప్పుడు అట్లనే ఘోరం, మేము ఏం చేసుడు తెలియదు. ఏ గేటు దగ్గర కావాలి చేసుకుని అట్లనే పరిస్థితి. వ్యవసాయం అంటే చేపడు ఇటు గత్యత లేక చేస్తున్నాం వ్యవసాయం. ఇప్పుడు ఇవన్నీ పురుగులు, బిడద, లేబర్ ప్రాబ్లం, నా జీతాల ప్రాబ్లం, ఇవన్నీ మా మీద ఉన్నది. గవర్నమెంట్కి ఇవన్నీ తెలియాలని. పత్తి రైతుకు మద్దతుగా ఉంటామన్న ప్రభుత్వానికి ఒట్టి మాటలేనని విపక్షాలు అసెంబ్లీలో విమర్శించాయి. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశాయి. విపక్షాలు విమర్శిస్తోంటే పొరుగు రాష్ట్రం కన్నా మన దగ్గరే పత్తి రేట్లు బాగున్నాయని, మహారాష్ట్ర కర్ణాటక రైతులు సైతం అందుకే ఇక్కడికొచ్చి అమ్ముకుంటున్నారని సెలవిస్తున్నారు సీఎం. కాటన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం పత్తికి తేమ శాతం 8-12% ఉండాలి. ఈ తేమ శాతం ఉన్నప్పుడు ధరలో కోత పెట్టవద్దు. కానీ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కేవలం 8% తేమ శాతానికి మాత్రం పరిమితం చేశారు. తేమ శాతం తక్కువ పెట్టడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
పత్తిలో తేమ శాతం 30 నుంచి 35 వరకు ఉండడంతో క్వింటాల్కు 1200 రూపాయలు నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. పండిన పంటను కోసేందుకు 250 రూపాయల కూలి, ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయిందని రైతులు అంటున్నారు. వరంగల్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని మనస్తాపం చెందిన రైతు ఐలయ్య పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. వంగపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుని మనం చూస్తున్నాం. పత్తి ఇదే పత్తి చేను దగ్గర పంట పండిస్తున్నాడు. దాదాపు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. అప్పుల భారం పెరిగిపోయింది. పత్తి పంట కూడా సరిగా పండలేదు. ఇటు మార్కెట్లో వెళ్తే మద్దతు ధర లభించలేదని ఒక మనస్తాపంతో రైతు తన అప్పులు ఎలా తీర్చాలని ఒక ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొంత పంట పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రైతు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఎంత అప్పు చేశాడు, ఎందుకోసం ఆత్మహత్య చేశాడు? పెట్టుబడి గిట్టుబాటు రాక 4-5 లక్షల కప్పైంది. అది కట్టే పొజిషన్ లేదు, పంట పండలేదు, అందుకే ఆత్మహత్య చేశాడు. అంటే మీకు ఇంట్లో ఏమని చెప్పేసిండు సార్? ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిండు? పొద్దున 8 గంటలకు వెళ్ళిండు. కూలోళ్ళు కూడా వచ్చిండు. వాళ్ళు కూలోళ్ళు వచ్చిన తర్వాత మా నాన్న ఇక్కడ మందండి. మీరు చెప్పడం అంటే 8 గంటలకు వెళ్ళిండు ఇంట్లో? పొద్దున్నే వచ్చిండు సార్, పొద్దున్నే 5 గంటల 6 గంటలకే వచ్చిండు. అంతేగా 2 రోజులు బట్టి టెన్షన్ పడుతున్నాడు. అందుకే ఇట్లా డబ్బులు ఇన్ని కట్టాలి అది ఇది అని. ఏం కాదన్న కూడా ఈ నెల సార్, అంతే ఏం లేదు. 5-6 లక్షల్లాక పెట్టిండు 2 సంవత్సరాల బట్టి. అంతే కౌలుకే సార్, మాకు లేదు భూమి జాగ ఏం లేదు. కౌలే వేరే వాళ్ళదే చేసుకుంటున్నాడు ఖాళీగా ఉండ అంటే ఉండలేక. అంతే, నేను పొద్దున 8:30 కూలికి వచ్చినాం. ఏ సాకలే తాతకు మేము రోజు 3 రోజులు సార్, 3 రోజుల పట్టి వస్తుందంటే పత్తి గింత లాస్ అయిన అమ్మ గింత పెట్టుబడి పెట్టిన 5-6 లక్షలు పెట్టిన నేను. ఎట్లా మీకు వచ్చే కూలు కూడా అత్తలేవు, ఏమంతా నాకు లేదు. ఇలా నేను ముసలో ఉన్నయితే గీడుకు నేను అప్పులు చేసిన ఏం చేయాలి? భూమి కూడా నాది కాదా, అమ్మిద్దామన్నా గానీ భూమి లేదా ఏం లేదా జాగలేదా ఏదో చేసుకుని బతుకుతా అంటే ఆ గిన్నె అప్పులు అయ్యా నా పేర్లో ఉన్న నా కోడలు కూడా 4 ఇండ్లు సాకలో అయి ఉతుకోబోతాను అమ్మ అని చెప్పిల్లు సారు. పొద్దున నేను 8:30 వచ్చిన, నేను మా యారాలు ఇద్దరం పత్తేరంటే వచ్చినాం. వచ్చే వరకు మేము వచ్చి చూసే వరకు ఆడ మందాయి పాడిపోయింది సార్. నేను రోడ్డు మీద కురికిన, రోడ్డు మీద కురికి ఇట్లా సాకలలే మందాయిండు మందాయిండు అని అందరికి చెప్పిన, చెప్పి ఇట్లా సాకలలే మందాయిండు రాళ్ళు రాళ్ళు అని వీళ్ళందరినీ తీసుకొచ్చిన సార్. గంతే నేను చూసిన జరిగింది అయితే గంతే సార్. ఇక్కడ రైతు సంఘాల ప్రతినిధులుగా వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. చెప్పండి, రైతు ఆత్మహత్య చేసుకోవడం కారణాలు ఏమనుకుంటున్నారు? రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? పత్రికల అప్పుల బాధే, పత్తి గిట్టుబాటు ధర అనేది లేక అప్పుల బాధ, అప్పులు ఎక్కువ అని. అతనికి ఉన్నది 15 గుంటలు, 3 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. కౌలు దాంట్లో గిట్టుబాటు రాక పత్తికి రోగం పడి సరిగా గిట్టుబాటు అనే రాక అప్పుల పాలయ్యి 4-5 లక్షలు అప్పులైనాయి. ఇది పత్తి రైతుల కష్టాలపై తెల్ల బంగారానికి తెగులు స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.